నమస్తే, నేను మీ రేడియో హోస్ట్ గీత. వర్షాకాలం వచ్చేసింది. వర్షాలు ఎంత సంతోషాన్ని ఇస్తాయో అన్ని ఇబ్బందుల్ని కూడా తెచ్చిపెడతాయి. అంత తేమ, తడి, సూర్యుడి జాడ తక్కువ. ఈ వాతావరణం వల్ల పిల్లలతో పాటు పెద్దవాళ్లు కూడా రకరకాల ఆరోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. అలర్జీస్, ఇన్ఫెక్షన్స్ అయితే మరీ ఇబ్బంది పెడతాయి. మామూలు జలుబు, దగ్గు మొదలుపెట్టి మలేరియా, టైఫాయిడ్, డెంగీ ఇలాంటివి కూడా ప్రబలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక చర్మ సమస్యల మాట అయితే సరేసరి, ఇలాంటి సమస్యలన్నిటికీ ఆయుర్వేదం ఎలాంటి వైద్యం సూచిస్తోంది? అలాగే ప్రతి చిన్నదానికి ప్రతిసారి డాక్టర్ దగ్గరకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. అసలు అవసరమే లేకుండా ఆయుర్వేదం పోలెడని చిట్కాలు కూడా చెబుతోంది. వాటన్నిటి గురించే మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు, స్నిగ్ధ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ ఉప్పులూరి అనుపమ గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే గీత, ఎలా ఉన్నారు అందరూ? ఎస్ మ్యామ్, మేమందరం బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను గీత. ఓకే మ్యామ్, ఇవాళ మన టాపిక్ వర్షాకాలంలో వచ్చే డిసీజెస్, ఆయుర్వేదం సూచించే రెమెడీస్. షూర్ గీత, సీజన్ మారుతున్నప్పుడు మన వాతావరణంలో చాలా రకాల మార్పులు మనం గమనిస్తూ ఉంటాం కదా. వర్షాకాలంతో వర్షం రావడం, ఎండలు ఎక్కువగా ఉండడం ఎండాకాలంలో. సో అట్లాంటి చేంజెస్ మన ఈ సీజన్ వచ్చినప్పుడు వస్తూ ఉంటాయి కదా. అట్లానే మన శరీరం కూడా ఆ చేంజెస్కి తగ్గట్టుగా మన బాడీలో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలా బాడీలో వచ్చిన చేంజెస్కి మన శరీరం అలవాటు పడి మనం రోజు జీవనం కొనసాగిస్తూ ఉంటుంది అన్నమాట. సో కానీ కొన్నిసార్లు ఈ సీజన్ మార్పులు అవుతున్నప్పుడు, ఈ వాతావరణంలో మార్పులు వస్తున్నప్పుడు కొన్నిసార్లు చిన్నపిల్లలు కానీ మరి వృద్ధులు కానీ ఒకసారి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మధ్య వయస్కుల్లో కూడా కొన్నిసార్లు అవుతూ ఉంటుంది. సో అలాంటి ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఎందుకంటే ఈ ఒక ఋతువు నుంచి ఒక ఋతువు మధ్య కాలాన్ని ఋతు సంధి అంటుంటాం అన్నమాట. ఆ ఋతు సంధిలో అయిపోయిన ఋతువు యొక్క చేంజెస్ అవి తగ్గుతూ వచ్చే ఋతువు యొక్క మార్పులు అవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ టైంలో ఎక్కువ మన బాడీ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. సో ఆ సమయంలో యూజువల్ గా ఎక్కువ మనం ఈ డిసీజెస్ కానీ కొన్ని ఆరోగ్యకరమైన సమస్యలు కానీ అప్పుడు చూస్తూ ఉంటాం అన్నమాట. సో అందువల్ల మన ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ప్రతి ఋతువుకి ఒక ఋతుచర్య, ఒక రొటీన్, ఆ సీజనల్ రొటీన్ అంటుంటాం అన్నమాట. సో అవి చెప్తూ ఉంటుందన్నమాట. అవి ఆ ఋతు సంధి సమయాల్లో మనం పాటించగలిగితే ఆ వచ్చే ఋతువులో ఉండే ఇబ్బందులు మనం ముందే తగ్గించుకోవచ్చు, రాకుండా మన బాడీని ప్రిపేర్ చేయవచ్చు అన్నమాట. ఓకే మ్యామ్. సో దాని గురించి మనం ఆయుర్వేదం చాలా విపులంగా ప్రతి సీజన్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటివి తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోకూడదు అనేది చాలా విపులంగా ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇప్పుడు మనం ఈ వర్ష ఋతువులో చూసుకున్నట్టయితే, వర్ష ఋతువులు మీరు చెప్పినట్టుగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మనకి మబ్బులు, కొన్నిసార్లు గాల్లో అన్ని కూడా మనకి ఆహ్లాదంగా కలిగిస్తుంటాయి. కానీ అదే విధంగా చాలా రకాల వ్యాధుల్ని కూడా ఈ సీజన్ లో మనం ఎక్కువ చూస్తుంటాం అనమాట. వర్షాకాలంలో మిగతా సీజన్ లో కంటే ఎక్కువ మనం ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఇక్కడ వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనం చూస్తుంటాం కదా, ఈ క్లౌడీగా ఉండి ఎక్కువ మబ్బులు పడ్డం, అంటే ఈ వాయువు ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ సీజన్ లో. సో అట్లనే మన శరీరం కూడా ఈ వాతం ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ వర్షాకాలంలో. మన బాడీలో వాతం ఎక్కువ అయిపోతుంటుంది. సో అదే విధంగా డైజెషన్ పవర్ చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు. సో ఇంత ఈ మన ఇప్పుడు వర్షాకాలంలో నీళ్లు పడితే మన ఎట్లయితే మన మంటలు అగ్ని ఆరిపోతుందో అట్లనే మన బాడీలో కూడా ఈ అగ్ని అంటే జీర్ణశక్తి, ఆ జీర్ణశక్తి తగ్గిపోతుంది అన్నమాట ఈ సీజన్ లో. సో అందుకని మనకి ఎక్కువ ఇక్కడ రకరకాల వ్యాధులు, అటు వాయువు ఎక్కువ ఉంటుంది, ఇటు అగ్నిబలం తక్కువ ఉంటుంది. ఈ అగ్నిబలం తక్కువ ఉండడం వల్ల మనం జీర్ణశక్తి తక్కువ ఉండడం వల్ల ధాతు పోషణ అంటే ఒకదాని నుంచి ఒక ముందు చెప్పినట్టుగా రక్త మనము ఈ మన తినే ఆహారం వల్లనే మన ధాతు పోషణ అంటే టిష్యూస్ డెవలప్మెంట్ కానీ మన గ్రోత్ కానీ అన్ని దాని మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో జీర్ణక్రియ సరిగా లేనప్పుడు ధాతు పోషణ కూడా సరిగా ఉండదు. సో ధాతు పోషణ సరిగా లేకపోతే ఇమ్యూనిటీ తక్కువ అయిపోతుంది అన్నమాట. సో ఇమ్యూనిటీ తక్కువ అయిపోవడం వల్ల ఎక్కువ డిసీజెస్, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కానీ రకరకాలుగా ఉండే అవన్నీ కూడా మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ టైంలో. దాంట్లో మెయిన్ గా ముఖ్యంగా చూసుకున్నట్టయితే రెస్పిరేటరీ, అందరికీ దగ్గు, జలుబులు, ఆయాసం, ముక్కులు పట్టేయడం, అవన్నీ ఫస్ట్ మనం ఈ సీజన్లో సైనసైటిస్ ఎక్కువ చూస్తుంటాం కదా. అదే కాకుండా ఇక్కడ ఈ వాటర్ బాన్ డిసీజెస్ అంటే ఈ నీళ్లు కలుషితం అవడం వల్ల కూడా ఎక్కువ డిసీజెస్ ఈ కాలంలో వస్తూ ఉంటాయి. వాంతులు, విరేచనాలు, ఈ స్టమక్ ఫ్లూ అని, ఇన్ఫెక్షన్స్ అని రకరకాలుగా మనం ఈ నీరు సరిగా లేకపోవడం వల్ల అంటే కలుషితమైన నీరు ఉండడం వల్ల వస్తూ ఉంటాయి.
ఇంకొక రకమైన డిసీజ్ ఏమొస్తుంటాయంటే ఇక్కడ ఇప్పుడు మనం ఈ వర్షాకాలంలో కొంచెం చల్లగా ఉంటుంది బయటంతా వెదర్ చల్లగా తేమ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఈ నీళ్లు తక్కువగా తీసుకుని ఉంటాం, మనకి వాటర్ ఎక్కువ తాగాలనిపించదు ఈ సీజన్లో. దానివల్ల యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మూత్ర సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అగ్ని తక్కువ అని చెప్పాను కదా, అగ్ని తక్కువ అంటే జీర్ణక్రియ తక్కువ ఉండడం వల్ల మళ్ళీ ఈ డైజెషన్ సంబంధించిన అంటే మెయిన్ గా మలబద్ధత ఎక్కువ చూస్తూ ఉంటాం ఈ సీజన్ లో. సో ఈ విధంగా అండ్ ఆల్వేస్ వాతం ఎక్కువగా ఉంటుంది కదా, ఈ వాతం వల్ల కూడా ఇన్ బాడీలో ఉండే నొప్పులు మనది జాయింట్ పెయిన్స్ కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువైనట్టుగా అనిపిస్తుంటుంది అన్నమాట. ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే సులువుగా జీర్ణమయ్యేదే ఖచ్చితంగా తీసుకోవాలి, అయితే ఎటువంటి ఆయుర్వేదం ప్రిఫర్ చేస్తుంది? యా కరెక్ట్ గీత, మీరు చెప్పింది చాలా కరెక్ట్. సులువుగా అయిన ఆహారం తీసుకోవాలి. సో ఇలాంటి అందుకది ఇవన్నీ ఇన్ని రకాలుగా డిసీజ్ చెప్పినాను కదా, వాటన్నిటికీ రాకుండా మనం ముందే ఆ ఋతుసంధి సమయంలోనే వర్ష ఋతుచర్య పాటించాలన్నమాట. సో ఈ వర్ష ఋతుచర్య అంటే దీంట్లో మనం ఈ ఆహారం విహారం ఔషధం అంటే మన డైట్ చెప్తుంటాము, ఏం యాక్టివిటీస్ చేయాలో చెప్తూ ఉంటాం, అదేవిధంగా చిన్న చిన్న అవసరమైన దాన్ని బట్టి ఔషధాలు ఏం వాడాలని కూడా చెప్తూ ఉంటాం అన్నమాట ఈ టైంలో. ఓకే మేడం. సో ఇప్పుడు మనం ఈ ఆహారం చెప్పాక మీరు చెప్పినట్టుగా తేలికైన ఆహారం జీర్ణమయ్యే తీసుకోవాలి. ఎలాంటి ఆహారం అంటే మనం రైస్ మెయిన్గా రైస్ వెరైటీస్ చూస్తుంటాం. రైస్ మనం డైలీ తీసుకునేది రైస్ రొట్టె అన్నం కానీ ఆర్ చపాతి కానీ తీసుకుని ఉంటాం కదా. వాటిలలో ఈ రైస్ వెరైటీస్ లో దంపుడు బియ్యం లాంటివి అంటే ఎక్కువ పాలిష్ చేయకుండా ఇమీడియట్ గా వచ్చిన బియ్యంని అంటే దంపుడు బియ్యం లాగా ఉండేవి అంటే అగైన్ అవన్నీ పాత బియ్యం అయి ఉండాలి, 1 ఇయర్ ఓల్డ్ బియ్యం అయి ఉండాలన్నమాట. అవి తీసుకోవాలి. అదేవిధంగా షాలి షష్టిక ధాన్యం అంటారు అన్నమాట, రెడ్ కలర్ లో ఉండే రైస్ అది మంచిది. అండ్ జొన్నలు మంచివి ఈ సమయంలో. అదేవిధంగా గోధుమలు కూడా మనం ఈ టైంలో వాడచ్చు అన్నమాట. సో ఇవన్నీ కూడా బియ్యం అయితే పాతగా ఉండే 1 ఇయర్ ఓల్డ్ బియ్యం అయితే వాడాలి, మిగతా అవన్నీ కూడా కొంచెం పాతగా ఉన్నవి వాడవచ్చు అనమాట. జొన్నలు కానీ గోధుమలు కానీ మీరు తీసుకోవచ్చు ఇక్కడ. ఇది మన రైస్ వెరైటీస్ లో తీసుకోవాల్సినవి. అదేవిధంగా ఈ పప్పులు అయితే మనం ఈజీగా జీర్ణం అయ్యేలాగా ఉండే పప్పులు అంటే మెయిన్ గా పెసరపప్పు, ఈ రెడ్ కందిపప్పు మసూర్ దాల్ అంటుంటాం కదా, అది కూడా మనం కొంచెం ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ కందిపప్పు. సో ఈ 3 రకాల పప్పులని మనం కొంచెం తక్కువ ఈజీగా డైజెస్ట్ అయ్యే వాటిలో చెప్తూ ఉంటాం. సో అదేవిధంగా ఉలవలు కూడా ఈ సీజన్ లో చాలా మంచివి, కానీ ఉలవలు కొంచెం ఎక్కువ ఉడికించడానికి ఎక్కువ టైం పడుతుంది, బట్ ఆ ఉలవలు కూడా ఈ సీజన్ లో మనం తీసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఇవన్నీ కూడా ఇంకా మనకి చిన్న పిల్లల్లో అగైన్ మరి వృద్ధులలో అయితే వీళ్ళు డైరెక్ట్ గా ఇలా తీసుకోవడం కంటే ఇంకొక రకంగా ఏం చేయొచ్చు అంటే వీటిని ఈ బియ్యం పెసరపప్పు తీసుకొని వాటిలో ఎక్కువ వాటర్ అంటే అప్రాక్సిమేట్లీ 16 times వాటర్ వేసి వాటిని బాగా ఉడికించి వాటిని వడగట్టి ఆ లిక్విడ్ ని దాంట్లో కొంచెం పోపు మనం తాలింపు వేస్తుంటాం కదా, ఈ జీలకర్ర ఇంగువ అల్లం వెల్లుల్లి నెయ్యి వేసి ఈ తాలింపు వేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి డైజెషన్ ఈజీగా ఉంటుంది. అండ్ ఇవన్నిటికి ఇవి ధాతు పోషణకి చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మన ఈ ధాతు పోషణకి ఇమ్యూనిటీ పెంచడానికి అండ్ ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇలా ఇవ్వడం చాలా ఉత్తమం అన్నమాట ఈ సీజన్ లో. ఓకే మ్యామ్. ఈ ఈజీగా డైజెస్ట్ అవ్వాలంటే ఇంకొక చిన్న థింగ్ మనం ఏం చేస్తుంటామంటే ఈ పప్పుల్ని కానీ రైస్ కానీ కొంచెం డ్రై రోస్ట్ వేయించడం అంటే దాంట్లో ఏం వేయకుండా కొంచెం వేడిగా చేసి చేస్తుంటాం కదా, అది కూడా మనం ఎవరైనా తీసుకోవచ్చు ఇలాగా, ఇలానే కాదు ఎవరైనా కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇలా కొంచెం వేయించి పప్పుని కానీ రైస్ కానీ ఉడికించి తినడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంటాయి. ఓకే. అయితే చంటి పిల్లలు చిన్న పిల్లలకి కూడా డిసీజెస్ చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి కదా ఈ సీజన్స్ లో, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి? యా అదే చెప్పాను. సో వాళ్ళకి కూడా ఈ చిన్న పిల్లలకి కూడా ఇప్పుడు చెప్పినట్టుగా ఐదర్ లిక్విడ్ లాగా ఉడకబెట్టి 16 రెట్ల నీళ్ళు వేసి ఉడకబెట్టి ఇవ్వడం కానీ ఈ డ్రై రోస్ట్ చేసి ఇవ్వడం కానీ చేయాలి. అదే విధంగా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, అది డైట్ లో చెప్తాం కదా, అలాగే వాటర్ ఇచ్చేటప్పుడు నీళ్లు ఇచ్చేటప్పుడు ఆల్వేస్ వాటిని బాగా మరగబెట్టి చల్లార్చి ఇవ్వాలన్నమాట ఈ సీజన్ లో ఎస్పెషల్లీ. ఓకే మ్యామ్. సో అలా ఇవ్వడం వల్ల వీళ్ళకి అదర్ ఇన్ఫెక్షన్స్ ఏం రాకుండా ఉంటాయి. అండ్ అగైన్ ఆ వాటర్ కూడా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట అట్లాంటి వాటర్. ఇంకా కొంచెం బెటర్ గా ఉండాలంటే తీసుకోగలిగితే గోరువెచ్చగా ఉండే
కాచి మరగబెడతాం కదా, అప్పుడు గోరువెచ్చగా ఉండే నీళ్ళని తీసుకోవచ్చు అనమాట. అండ్ ఈ సీజన్ లో కొంచెం పాలు తాగే పిల్లలకి కొంచెం గోరువెచ్చగా ఉండడం, మరి చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉండే పాలు ఇవ్వడం మంచిదన్నమాట. ఓకేనా. వీళ్ళు ఇప్పుడు కూరగాయలను చూసుకున్నట్టయితే యూజువల్ గా ఈ మామూలుగా మనకి చాలా అవైలబుల్ గా ఉండే ఈ బెండకాయ, దొండకాయ, సోరకాయ అండ్ పొట్లకాయ, బీరకాయ ఇవన్నీ ఇట్లాంటి కూరగాయలు తీసుకోవచ్చు. ఈ సీజన్ లో కొంచెం ఆకుకూరలు కొంచెం తక్కువగా తీసుకోమని ఆయుర్వేదం అడ్వైస్ చేస్తుంటుంది అనమాట. సో ఈ ఆకుకూరలు అనేవి కొంచెం తొందరగా జీర్ణం అవ్వవు ఈ సీజన్ లో, బట్ అట్లనే మనం కంప్లీట్ గా అవాయిడ్ చేయడానికి ఉండదు కదా, కాబట్టి వాటిని తీసుకునే ఒక పద్ధతి ఉంటుంది అనమాట. ఆకుకూరలు ఎలా తీసుకోవాలంటే వాటిని ముందుగా ఈ ఆకుకూరల్ని బాగా ఉడకబెట్టి వాటి నుంచి వచ్చిన వాటర్ తీసేసి వచ్చిన ఆ ఆకుకూరల్ని నూనెలో కానీ నెయ్యిలో కానీ వేయించి అప్పుడు వాటితో మనం దాన్ని అలా తీసుకోవాలన్నమాట. ఓకే మ్యామ్. సో అలా తీసుకోవడం వల్ల ఈ సీజన్ లో తొందరగా జీర్ణం అవుతుంది, చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ అరగకుండా ఉండే సమస్యలు దీనివల్ల రాదన్నమాట. ఓకే మ్యామ్. సో ఇది కూరగాయల విషయం చెప్పేది. దెన్ ఇప్పుడు ఇంకా మిగతా తీసుకునే ఫుడ్ ఎట్లాంటిది, ఏ గుణం కలిగి ఉన్నాలో అది చూద్దాం ఇప్పుడు. ఆయుర్వేద ప్రకారం ఈ వాతం ఎక్కువ ఉంటుందని చెప్తాం కదా, ఈ వాతహరంగా ఉండే ఆహారాలు ఎక్కువ తీసుకోవాలి. అంటే వాతహరంగా ఉండే రసాలు, అంటే దీంట్లో ఆమ్ల రసం, లవణ రసం, మధుర రసం, అంటే స్వీట్ గా ఉండేవి, పులుపుగా ఉండేవి, సవర్ గా ఉండేవి, అంటే ఉప్పుగా ఉండేవి తీసుకోవచ్చు అనమాట. ఓకే. దాంట్లో అండ్ అగైన్ ఆయిలీగా ఉండే, అంటే ఆయిలీగా ఉండే ఫుడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయిలీగా ఉండే ఫుడ్ అంటే మెయిన్ గా మనం నెయ్యిని ప్రిఫర్ చేస్తుంటాం అనమాట ఇక్కడ. సో నెయ్యి ఈ సీజన్ లో చాలా మంచిది, తప్పకుండా అందరూ వాడాల్సింది. ఈ నెయ్యి ఏం చేస్తుందంటే వాతని తగ్గిస్తుంది, అదేవిధంగా ఈ అగ్ని తక్కువ ఉంటుంది కదా, జీర్ణక్రియ తక్కువ ఉంటుంది కదా, ఈ జీర్ణక్రియను కూడా పెంపొందిస్తుంది అనమాట. డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ వాతని తగ్గిస్తుంది. సో అందుకని ఈ సీజన్ లో నెయ్యి చాలా వాడడం చాలా అవసరం. ఓకే మ్యామ్. సో అంతేదే కాకుండా ఈ యూజువల్ గా మనం చెప్పినట్టుగా వాతం పెరగకుండా ఉండేలాగా ఉండే ఆహారం తీసుకొని మనం ఎప్పుడైనా ఫుడ్ తీసేప్పుడు ముందు తిన్న ఆహారం జీర్ణమైంది లేదు తెలుసుకొని మాత్రమే తీసుకోవాలి. అంటే మళ్ళీ అన్డైజెస్ ఫుడ్, మీన్ ఇండైజెషన్ లాగా ఉన్నట్టు ఆకలి లేకుండా కానీ, ఆర్ కడుపు హెవీగా ఉండడం కానీ, మోషన్ సరిగ్గా అవ్వకపోవడం కానీ, ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఫుడ్ని ఎంత లేట్, మీన్ అంటే ఆ టైంలో తీసుకోకుండా కొంచెం సేపు అయిన తర్వాత ఎగైన్ మళ్ళీ ఎప్పుడైతే ఆకలి వస్తుందో, ఎప్పుడు లైట్గా అనిపిస్తుందో అప్పుడు తీసుకోవడమే ఇంపార్టెంట్ అనమాట, ఎస్పెషల్ ఈ సీజన్ లో. అంతేకాకుండా బయట తినే ఫుడ్, బయట దొరికే ఫుడ్స్, జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా ఈ సీజన్ లో చాలా అవాయిడ్ చేయడం మంచిది అనమాట. ఓకే మ్యామ్. మనం రోజు తీసుకునే కొన్ని కొన్ని ఈ కొన్ని ఊరగాయ పచ్చళ్ళు, ఈ సీజన్ లో కొంచెం ఊరగాయ పచ్చళ్ళు మనం తీసుకోవచ్చు, పులుపుగా ఉండే ఊరగాయ పచ్చళ్ళు. యూజువల్ గా మనం పచ్చళ్ళు అంటే కొంచెం స్పైసీగా ఉంటాయి, ఎసిడిటీని ఇంక్రీజ్ చేస్తుంటాయి, ఉప్పు ఎక్కువ, కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి యూజువల్గా వద్దని చెప్తూ ఉంటాం కదా. బట్ ఈ సీజన్ లో పులుపుగా ఉండే పచ్చళ్ళు లైక్ నిమ్మకాయ, దెబ్బకాయ, ఉసిరికాయ ఇట్లాంటి పచ్చళ్ళు మనం కొంతవరకు వాడుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా వాతం తగ్గడానికి పనికొస్తుంటాయి అండ్ ఆల్సో ఈ అగ్నిని ఇంప్రూవ్, ఐ మీన్ జీర్ణక్రియని పెంపొందిస్తాయి అనమాట. అదేవిధంగా మనం రోజు చూసే కొన్ని కామన్ గా ఉండే ఈ స్పైసెస్ లో చూస్తే అయితే మనం ఎక్కువ శుంఠి, సోంపు, వాము, లవంగం ఈ సీజన్ లో ఎక్కువగా వాడచ్చు. నల్ల ఉప్పు ఒకటి, ఈ మా మామూలుగా మనం ఉప్పుతో నల్ల ఉప్పుని రీప్లేస్ చేసుకుని వాడుకోవచ్చు అనమాట. ఈ వేయించిన శనగలు కూడా ఈ సీజన్ లో మంచి, మన వేయించి ఉంటాయి కదా వేయించిన శనగలు, సో అవి ఈ సీజన్ లో తీసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కామన్ గా మనం వాడే పెరుగు, పెరుగు యూజువల్ గా అందరికీ మనం అడ్వైస్ చేస్తున్నాం అకార్డింగ్ టు ఆయుర్వేద, బట్ ఈ సీజన్ లో పెరుగు అప్పుడప్పుడు తీసుకోవచ్చు. సో పెరుగు ఏం చేస్తుందంటే ఇది ఉష్ణ వీర్యం ఉంటుంది, అందరం మనం అనుకుంటాం కదా ఈ పెరుగు చలువ చేస్తుందని, కానీ కాదు, ఇది ఉష్ణ వీర్యం కలిగి ఉంటుంది అనమాట. సో ఈ పెరుగు ఉష్ణ వీర్యం కలిగి ఉండడం వల్ల ఈ సీజన్ లో పెరుగు తీసుకోవచ్చు, కానీ అది రోజు కాదు, అకేషనల్ గా పెరుగు తీసుకోవచ్చు. ఇది కొంచెం పులుపుగా ఉంటుంది, ఉష్ణంగా ఉంటుంది. సో మన ఈ కండిషన్స్ పెరుగు కొంతవరకు మంచిది, కానీ అది అట్లా అని ఎక్కువ తీసుకోకూడదు అనమాట. అది కఫం పెరిగిస్తుంది అండ్ వెయిట్ ని పెంచుతుంది. లేని వాళ్ళు, అంటే ఒబేస్ గా లేని వాళ్ళు అండ్ కఫం ఎక్కువగా లేని వాళ్ళు ఈ పెరుగుని అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఇంకొక క్వశ్చన్ చెప్పండి. పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి, వాళ్ళు లంచ్ బాక్సెస్ తో పాటు స్నాక్స్ కూడా తీసుకువెళ్ళాలి, అలాంటప్పుడు ఏవి ప్రిఫర్ చేయాలి పిల్లలకి స్నాక్స్ బ్రేక్స్ లో తినడానికి, ఎలాంటివి ఇచ్చి పంపిస్తే బాగుంటుంది ఈ సీజన్ కి సరిపడా?
ఈ చిన్నపిల్లలకి మీరు అడిగినట్టుగా ఈ స్నాక్స్ వెరైటీస్ అయితే ఇందాక చెప్పినట్టుగా ఈ వేరుశనగలు కూడా మంచివి. అండ్ ఆల్సో శనగలు, వేయించిన శనగలు అని చెప్పాను కదా ఇందాక, వాటిని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ వేసి ఫ్రై వేసి ఇవ్వడం. వేరిచి వేయించిన శనగలు ఉంటాయి కదా ఒకటి, అండ్ మన ఫూల్ మక్న ఉంటాయి కదా అవి కూడా మోర్ ప్రోటీనేషియస్, వాటిని కూడా కొంచెం ఈ పాప్కార్న్ లాగా ఉంటాయి అంటే ఆల్మోస్ట్ అవి ఇవ్వచ్చు, పాప్కార్న్ ఇవ్వచ్చు, అండ్ కార్న్ తో చేసిన వెరైటీస్ కూడా ఇవ్వచ్చు. బట్ బేసికల్ గా ఈ సీజన్ లో వార్మ్ గా ఉండే ప్రిఫర్ చేస్తుంటాం. సో ఎనీవేస్ ఇవైతే కొంచెం ఐ మీన్ చల్లగా ఉన్నా పర్వాలేదు అనమాట. వేయించిన శనగలు ఒకటి, మన పల్లీలు కూడా కొంచెం ఉడకబెట్టి ఫ్రై చేయడం కానీ ఉడకబెట్టడం కానీ ఫ్రై చేయడం కానీ ఇవ్వచ్చు. అదేవిధంగా ఫూల్ మక్న రోస్ట్ చేసి ఇవ్వచ్చు. ఓకే మ్యామ్. సో ఈ విధంగా ఈ స్నాక్స్ వెరైటీస్ ఇప్పుడు పెట్టచ్చు పిల్లలకి ఇవ్వచ్చు అనమాట. ఓకే మ్యామ్. సో ఈ నెక్స్ట్ ఈ వర్ష ఋతువులో మీన్ వాటర్ గురించి చెప్పాను కదా, ఆల్వేస్ వడగట్టి కానీ మరగబెట్టి చల్లార్చి కానీ తీసుకోవాలన్నమాట. ఓకే మ్యామ్. ఇలాంటి వాటర్ లో మనం తేనె కూడా వేసుకొని తీసుకోవడం వల్ల ఇది కూడా మనకి ఈ కఫం పెంచకుండా ఉంటుంది. అండ్ ఆల్సో మన బాడీని డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, మన ఇమ్యూనిటీ పెంచడానికి కూడా ఇది తేనె పనికొస్తుంది. బట్ తేనె ఎప్పుడైనా సరే వేడిగా ఉన్న వాటర్ లో ఎప్పుడు వేయకూడదు, కొంచెం వార్మ్ గా లిటిల్ వార్మ్ ఉన్నప్పుడు మాత్రమే వాడాలన్నమాట. ఓకే మ్యామ్. ఇప్పుడు చెప్పినవన్నీ ఆహార రిలేటెడ్ గా చెప్పిన తీసుకోవాల్సినవి వర్ష ఋతువులో. విహారం అంటే యాక్టివిటీస్ ఏం చేయాలంటే, ఈ సీజన్ లో ఎక్కువ ఎక్సర్సైజెస్ అంటే బాగా హెవీగా ఎక్సర్సైజ్ చేయకూడదు అన్నమాట. సో తేలికమైన వ్యాయామం అంటే కొంచెం మైల్డ్ గా ఉండే ఎక్సర్సైజెస్ మాత్రమే చేయాలన్నమాట ఈ సీజన్ లో. అదేవిధంగా ప్రాణాయామం యోగాసనాలు కూడా ఈ సమయంలో చేయొచ్చు, సూర్య నమస్కారం చేయొచ్చు అండ్ ప్రాణాయామం చేయొచ్చు. సో ఎక్కువ ఈ వ్యాయామం చేయడం వల్ల మళ్ళీ వాతం పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో వాతం ఆల్రెడీ పెరిగే ఉంటుంది ఈ సమయంలో, ఇది చేయడం వల్ల ఇంకా పెరుగుతుంది అన్నమాట. సో అందుకని ఈ టైంలో అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇందా చెప్పడం, ఉపవాసం చేయొచ్చు అన్నమాట ఈ సీజన్ లో. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ 15 రోజులకు ఒకసారి కానీ ఉపవాసం చేయడం ఈ సీజన్ లో అడ్వైజబుల్. సో అట్లాంటి ఉపవాసం చేసే సమయంలో మళ్ళీ అగైన్ హెవీగా తినకూడదు, అంటే ఉపవాసం అంటే కంప్లీట్ గా చేయలేం కదా. సో కొంత ఆ రోజు తినాలనుకున్న వాళ్ళు లైట్ గా డైట్ అగైన్ కొంచెం పళ్ళు కానీ పాలు కానీ ఈజీగా డైజెస్ట్ అయ్యి ఇంతకుముందు చెప్పిన పప్పులు వాటిని కూడా కొంచెం వరకు తీసుకోవచ్చు అన్నమాట. జస్ట్ నానబెట్టి పప్పు తీసుకోవడం అలాంటివి చేయొచ్చు. పళ్ళు రకాలు అన్ని రకాల పళ్ళు మనం సీజనల్ గా వచ్చే ఫ్రూట్స్ అన్ని కూడా తీసుకోవచ్చు ఈ సీజన్ లో. ఓకే మ్యామ్. ఇదే విధంగా మాకు ఇంపార్టెంట్ చెప్పేది ఏంటంటే ఈ సీజన్ లో పంచకర్మలు. ఏం పంచకర్మ చేయాలి, హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా చేసుకోదగ్గ పంచకర్మలు ఏంటంటే వస్తి అండ్ అభ్యంగం. వస్తి అంటే కైండ్ ఆఫ్ ఎనీమా, కైండ్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చి ఎనీమా చేయడం అనేది ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్ అనమాట. అది చాలా ఈ సీజన్ లో అందరికీ అడ్వైజబుల్ అనమాట. అంతేకాకుండా అభ్యంగం అంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఆఫ్ ఆయిల్, మన బాడీ మీద ఆయిల్ అప్లై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సీజన్ లో. ఓకే. ఈ మనం యూజువల్ గా ఏమి ఇంట్లో వాడుకునే తిల తైలం అంటే నువ్వుల నూనెతో చేసుకోవడం నార్మల్ గా అందరూ చేయొచ్చు. ఇంకేమన్నా అదర్ కండిషన్స్ ఏమన్నా అంటే మోకాళ్ళ నొప్పులు ఉండడం కానీ ఇక్కడ వాపులు ఉండడం కానీ అట్లాంటివి ఉన్న వాళ్ళకి ఈ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. బలా తైలం అని, అశ్వగంధ బలా తైలం అని, ధన్వంతరి తైలం అని రకరకాలుగా ఆయిల్స్ ఉంటాయన్నమాట. వాళ్ళ ప్రకృతిని బట్టి వాళ్ళకున్న కండిషన్ బట్టి ఈ ఆయుర్వేద వైద్యుల సలహాతో మీరు అది అభ్యంగం చేసుకోవచ్చు. బట్ నార్మల్ గా అయితే అందరూ ఈ నువ్వుల నూనెతో అభ్యంగం చేసుకోవడం అనేది చాలా అవసరం అన్నమాట. ఓకే మ్యామ్. అంటే ఈ సీజన్ లో వచ్చే చర్మ సమస్యలకి ఇది బెస్ట్ సొల్యూషన్. ఎస్, అవునండి. చర్మ సమస్య చాలా, ఇవన్నీ మీకు ఏమి చర్మ సమస్య వచ్చే అవకాశమే ఉండదు అన్నమాట ఇవన్నీ ముందు నుంచి చేయడం వల్ల. అయితే ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి మ్యామ్. అంటే ఫుల్ గా కవర్ అయినా సరే జుట్టు తరచుగా తడుస్తూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఈ జుట్టుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడడానికి ఏమైనా చిన్న చిన్న చిట్కాలు? షూర్ అండి. యా, డెఫినెట్ గా ఈ సీజన్ లో కూడా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ మేబీ ఈ ఎక్కువ ఈ హెల్మెట్ అవి కవర్ చేయడం వల్ల కానీ, మీరు కవర్డ్ గా ఉంచుకోవడం వల్ల కానీ ఈ డాండ్రఫ్ అవి ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ సీజన్ లో. అండ్ వింటర్ లో, వర్షాకాలంలో కూడా అట్లా ఉంటుంది, వింటర్ లో కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అవి అవాయిడ్ చేయడానికి మీరు యూజువల్ గా ఆల్వేస్ తడిచిన వెంటనే డ్రై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఒకవేళ తడిచినప్పుడు. అదేవిధంగా ఆ డ్రై చేసుకున్న తర్వాత మీరు నూనె అప్లై చేయాలనుకుంటే యూజువల్గా ఈ నీలి భృంగ ఆమ్లకి తైలం అని, భృంగ ఆమ్లకి తైలం అని రెండు మూడు రకాలుగా ఉండే ఆయిల్స్ ఉంటాయి అనమాట, హెయిర్ ఆయిల్స్. అవి అప్లై చేసుకోవడం వల్ల మీకు ఈ హెయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది, అదేవిధంగా డాండ్రఫ్ ని కూడా కొంతవరకు తగ్గించవచ్చు అనమాట. ఈ సీజన్లో ఎక్కువ సార్లు హెడ్ బాత్ చేయడం హెడ్ బాత్ వీక్లీ ట్వైస్ సరిపోతుంది అనమాట, వీక్లీ రెండు సార్లు చేయడం చాలు, ఎక్కువ సార్లు కూడా హెడ్ బాత్ చేయకూడదు అనమాట. అండ్ అదర్ కండిషన్స్ అని జలుబు అట్లాంటివి ఉన్నప్పుడు కొంచెం వార్మ్ గా ఉన్న వెదర్ ని మనం ప్రిఫర్ చేస్తే బెటర్. సో ఇంట్లో కూడా మనం ఎప్పుడైనా ఈ బయట వెదర్ ని బట్టి మనం కూడా ఇంట్లో వార్మ్ గా ఉండాలి ప్రిఫర్ చేయాలి. డైరెక్ట్ గా ఏసీకి ఎదురుగా ఉండడం కానీ ఫ్యాన్ కి ఎదురుగా ఉండడం కానీ చేయకూడదు అనమాట. సో ఈ వాతంని మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి, వాయువు అంటే ఎక్కువ గాలిని మనం అవాయిడ్ చేయాలి ఈ సీజన్ లో. సో అలానే ఇప్పుడు మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు గాలి ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకి ఈ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటుంది, అదేవిధంగా సైనసెస్ ఫిల్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ప్రాపర్గా కవర్ చేసుకోవడం అండ్ పొరపాటు ఏమైనా తడుస్తే దాన్ని ఇమీడియట్ గా డ్రై చేసుకోవడం అవన్నీ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే మ్యామ్. సో ఈ సీజన్లో యూజువల్గా ఏమి చేయకూడదు, ఇవన్నీ చేయాలి చెప్పాం కదా ఇంతవరకు, సో ఏం చేయకూడదు అనేది చూసినట్టయితే ఆల్రెడీ చెప్పినట్టుగా వాతావరణం పెంచే ఆహారం తినకూడదు. అదేవిధంగా హెవీగా డైజెస్ట్ అయ్యే డీప్ ఫ్రైస్ కానీ, హెవీగా ఉండే మసాలాలు అట్లాంటివి ఉన్న ఫుడ్ కానీ అవాయిడ్ చేయాలన్నమాట. ఇప్పుడు అగైన్ కోల్డ్గా ఉండే శీతల పదార్థాలు, ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాలు అండ్ ఎక్కువ చలిగా ఎక్స్పోజ్ అవ్వడం, ఎక్కువ గాలికి ఎక్స్పోజ్ అవ్వడం అనేది ఈ టైంలో చేయకూడదు. ఇంకోటి ఎక్కడికి వెళ్ళినా మనం షూస్ చెప్పులు వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇంట్లో ఉన్నా కూడా ఈ వెదర్ కండిషన్ కి ఆల్వేస్ స్లిప్పర్స్ కానీ సమ్ ఫుట్ వేర్ ఏదైనా ఉండాలన్నమాట. ఓకే మ్యామ్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, డే టైమ్ స్లీప్ ఈ సీజన్ లో అవాయిడ్ చేయాలి. సో యూజువల్గా ఆయుర్వేదం ఎప్పుడు దివాస్వప్నం అంటే అనమాట, ఉదయం పూట నిద్రపోవడం, ఏమంటే మధ్యాహ్నం పూట నిద్రపోవడం అనేది ఎప్పుడు అడ్వైజ్ చేయదు, ఎస్పెషల్లీ ఈ వర్ష ఋతువులో అసలు ఇది అడ్వైజబుల్ కాదు. ఈ నిద్రపోవడం మధ్యాహ్నం పూట నిద్రపోవడం అనేది వెరీ అంటే కొన్ని కొన్ని కండిషన్లో మాత్రమే అడ్వైజబుల్ అనమాట. చిన్నపిల్లలకి అండ్ మరీ వృద్ధులకి అండ్ గర్భిణీ స్త్రీలకి ఇది దివాస్వప్నం మార్నింగ్ స్లీప్ అడ్వైజబుల్, మిగతా ఎవరికైనా కూడా ఈ సీజన్లో అడ్వైజబుల్ కాదు. ఓకే మ్యామ్. సో ఈ విధంగా చేయడం వల్ల మనం ఇంకొంచెం ఇంపార్టెంట్ చెప్పినట్టుగా ఈ ఉష్ణోదకం అంటే వేడి నీళ్ళు తీసుకోవడం, వార్మ్ గా ఉండే వాటర్ తీసుకోవడం, కాచి చల్లారని చెప్పాను కదా ఆ టైంలోనే వార్మ్ గా ఉండే వాటర్ మాత్రం అందరికీ అడ్వైజబుల్, తప్పకుండా తీసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఋతుసంధి సమయాల నుంచి మొదలు పెట్టాలనుకోండి, ఆ సీజన్ అంతా మీకు హ్యాపీగా ఏది వ్యాధులు లేకుండా ఈజీగా జరుగుతుంది అన్నమాట. విన్నారు కదా డాక్టర్ గారు ఏం చెప్పారు, కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఈ సీజన్ నుంచి హ్యాపీగా బయటకు వచ్చేయచ్చు అండ్ సీజన్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఆబ్వియస్ గా వర్షాకాలం వాతావరణం చాలా బాగుంటుంది, ప్రకృతి కూడా అందంగా కనిపిస్తుంది. అయితే ఇలాంటి డిసీజెస్ బారిన పడ్డప్పుడు మాత్రం మనకి మనం కూడా బాగా నచ్చాం, కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలంటే మంచి హెల్దీ డైట్ తీసుకోవాలి, సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి, తక్కువ వ్యాయామం, తక్కువ నిద్ర, ఐ మీన్ డే టైంలో తక్కువ నిద్ర, ఇలాంటివన్నీ పాటిస్తే చాలు, ఎలాంటి వాటి బారిన కూడా పడకూడదని చెప్తున్నారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు, చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ గీత. ఇవందరూ పాటిస్తూ మనం కూడా ఆయుర్వేదాన్ని నేర్చుకుంటూ పాటిస్తూ ఉంటే హెల్దీగా ఉండొచ్చు అనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ మ్యామ్. రైట్, మనం మరొకసారి మరొక అంశంతో కలుద్దాం, అంతవరకు సెలవు. నేను మీ రేడియో హోస్ట్ గీత. నమస్తే.